తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి ఇచ్చిన ఉత్తర్వులు మేరకు జిల్లా అంతటా ఈ రోజు కర్ఫ్యూ పాటించడం జరిగింది. జిల్లాలో రోజురోజుకు కేసులు ఎక్కువ అవుతుండంతో ఆదివారం ఉదయం 6 గంటలు నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటలు వరకు కర్ఫ్యూ ఉంటుందని తెలియజేసిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే మండల కేంద్రాలైన బిక్కవోలు, అనపర్తి మరియు పరిసర గ్రామాలైన బలభద్రపురం, పొస్సిపూడి, పందలపాక, ఓలపల్లి ప్రాంతాలలో కర్ఫ్యూ విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజల ఎవ్వరు రోడ్ల మీదకు రాకుండా ఆయా ప్రాంతాల పోలీసులు, రెవెన్యూ అధికారులు, వాలంటీర్లు గస్తీ నిర్వహిస్తున్నారు. జిల్లా అంతటా ఆర్టీసీ బస్సులను మరియు రవాణాను కూడా నిలుపుదల వేశారు అధికారులు. దీనితో రోడ్లు అన్ని వెలవెలబోయాయి. ప్రజలు కూడా స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నారు. జిల్లాలో పాజిటివ్ రేటు ఎక్కువ ఉన్నందున ఆదివారం అంటే ఎక్కువ మంది ప్రజలు బయట తిరిగే అవకాశం ఉంది కాబట్టి వైరస్ ప్రబలకుండా ఈ కర్ఫ్యూ విధించినట్టు బిక్కవోలు ఎస్ఐ వాసు తెలియజేశారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ప్రభుత్వానికి, అధికారులకు సహకరించాలని ఆయన కోరారు. ఈరోజు బిక్కవోలు మండలంలో మన కలెక్టర్ గారి ఉత్తర్వుల మేరకు ఇవాళ సంపూర్ణంగా మన కర్ఫ్యూ అనేది ఈరోజే కాదు సండే, ప్రతి సండే కూడా మన జిల్లాలో రోజురోజుకి ఈ ర్యాపిడ్ విధంగా ఈ కరోనా COVID-19 అనేది పాజిటివ్ కేసులు విస్తరిస్తున్నాయి. దానిలో భాగంగా మన మండలంలో కూడా ఎవ్రీడే ఒక 20 నుండి 30 కేసులు, పాజిటివ్ కేసులు రిపోర్ట్ అవుతున్నాయి. ఈ బిక్కవోలు కావచ్చు, కొమరపాలెం కావచ్చు, పందలపాక, కొంకుదురు, అలా పందభద్రపురం, ఇలాగ చుట్టుపక్కల విలేజ్లన్నీ ఇది స్ప్రెడ్ అవుతుంది రోజురోజుకి. దానిలో భాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ విధించడంలో భాగంగా మన బిక్కవోలు మండలంలో కూడా కర్ఫ్యూ కొనసాగుతుంది. దీనిలో భాగంగా ఈ కర్ఫ్యూ అనేది దేనికంటే నిన్న మొన్న మనం చూసాం రోజుకి 1000 నుండి 1500 కేసుల వరకు పాజిటివ్ కేసులు రిపోర్ట్ అయ్యాయి. అందులో భాగంగా మన ఒక 30-40 కేసులు మండలంలో ఉన్నాయి. అవి రోజు రోజుకి స్ప్రెడ్ అవ్వకుండా ఈరోజు సండే వల్ల జనాలు సండే మార్కెట్ కానీ, ఫిష్ మార్కెట్ అని, ఇంకా రకరకాల మార్కెట్లు కానీ బయటకు వచ్చి ఈ షాపింగ్లు అవి చేస్తుంటారు కనుక దీనివల్ల స్ప్రెడ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. కనుక ఈరోజు స్పెషల్గా కర్ఫ్యూ అనేది పెట్టడం జరిగింది. దానిలో భాగంగా మా పోలీస్, రెవెన్యూ మరియు ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో మేమందరూ పార్టిసిపేట్ చేసి